2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగినటి నుండి నేటి వరకు తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చినా శాసనసభ గాని పార్లమెంట్ గాని ఉప ఎన్నికలు గాని గ్రామ పంచాయతీ ఎన్నికలు గాని మున్సిపల్ ఎన్నికలు గాని గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు గాని ఏ ఎన్నికలనైనా అప్రతిహతంగా అనితర సాధ్యమైన విజయాలను నమోదు చేయడం జరిగింది సరిగ్గా సంవత్సరం కిందట సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ఉప ఎన్నిక వచ్చినప్పుడు కూడా బ్రహ్మాండమైన విజయాన్ని నమోదు చేసుకోవడం జరిగింది మేము ఏ ఎన్నిక గెలిచినప్పుడైనా గతంలో మా పార్టీ అధ్యక్షుల వారు గాని పార్టీ నాయకులు గాని అందరం కూడా మీకు ఎప్పుడు కలిసినా ఒకటే చెప్పాం విజయాలకు పొంగిపోము గర్వపడము అపజయాలకు కుంగిపోము అపజయాలకు ఎదురు దెబ్బలకి ఇబ్బంది పడము కుంగిపోము అని చెప్పి ఎన్నోసార్లు చెప్పాం ఈ రోజు దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికల్లో మాకు ఓటు వేసిన 62,000 పైచిలకు ప్రజలకు ముందుగా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఈ ఉప ఎన్నికల్లో పార్టీ పిలుపు మేరకు పార్టీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన ఆ పార్టీ కార్యకర్తలకు నాయకులకు శాసనసభ్యులకు గౌరవ ప్రజాప్రతినిధులకు గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారికి అందరికీ కూడా ఈ సందర్భంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా హృదయపూర్వకమైన వారు చేసిన కష్టానికి వారు చేసిన శ్రమకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నాను సరే ఫలితం మేము ఆశించినట్టు రాలేదు రాజకీయాల్లో సహజంగా అందరం కూడా పోటీ చేసినప్పుడు గెలుపు కోసమే పనిచేస్తాం గెలవాలని ప్రజల మేము పొందాలని పనిచేస్తాం ఈ ఆరున్నరేళ్ల కాలంలో ఎన్నో గెలుపులు ఎన్నో విజయాలు నమోదు చేసుకున్నాం సరే ఈరోజు మేము ఆశించిన ఫలితం రాలేదు తప్పకుండా ఈరోజు జరిగిన ఉప ఎన్నిక ఈ ఓటింగ్ సరళి ఒక రకంగా మా పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా అప్రమత్తం కావడానికి కూడా ఒక రకంగా పనికొస్తుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను అదే రకంగా మరి మేము ఆశించిన విధంగా ఎందుకు ఫలితాలు రాలేదు అనేది అతి త్వరలోనే కూర్చుంటాం లోతుగా సమీక్షించుకుంటాం అర్థం చేసుకుంటాం ఎందుకు ఫలితం మేము ఆశించినట్టు రాలేదు అనేది లోతుగా సమీక్షించి అర్థం చేసుకుని మా కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎక్కడా తొట్రుపాటు లేకుండా ప్రజలిచ్చిన తీర్పు శిరోధార్యం కాబట్టి మా పని మేము బ్రహ్మాండంగా ప్రజల మెప్పు పొందడానికి మా పని మేము చేసుకుంటూ ముందుకు పోతాం తప్పకుండా ఈ తీర్పును తప్పకుండా లోతుగా సమీక్షించుకొని మా పార్టీ అధ్యక్షుల వారి నిర్ణయం మేరకు భవిష్యత్ కార్యాచరణను భవిష్యత్ కార్యక్రమాన్ని కూడా నిర్ణయించుకొని ముందుకు పోతాం మళ్ళీ ఒకసారి ఈ ఎన్నికల్లో మాకు ఓటు వేసిన 62,000 పైచిలకు దుబ్బాక ప్రజలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు పనిచేసిన కార్యకర్తలకు శ్రమపడ్డ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మళ్ళొకసారి అభినందనలు